श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। मार्गशिर मासंलो वच्चे आदिवारं సూర్యుడిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం। మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం మార్గశిర ఆదివార వ్రతం అనే పేరుతో సూర్యుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు। మార్గశిర మాసంలో సూర్యుడికి ఉన్న పేరు అనుష్మాన్। అనుష్ అంటే రశ్మి అని అర్థం, అనుష్మాన్ అంటే కిరణ వ్యాపకుడు అని అర్థం। అందుకే మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం అనుష్మాన్ అనుష్మాన్ అంటూ వీలైనన్ని సార్లు తలుచుకుంటే సూర్యుడి అనుగ్రహం వలన తొందరగా ప్రమోషన్లు వస్తాయి। మంచి మంచి అధికార పదవులు హోదా పొందడానికి కూడా అనుష్మాన్ అనే నామం వీలైనన్ని సార్లు చదువుకోవాలి। అలాగే మార్గశిర ఆదివారం సందర్భంగా ఎవరైనా సరే స్నానం చేసే సమయంలో కొద్దిగా అంటే ఒక చిటికెడు కుంకుమ పువ్వు కొద్దిగా గంధం ఎర్ర చందనం వీటిని నీళ్ళల్లో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి। ఏమీ లేదు, చిటికెడు కుంకుమ పువ్వు కొద్దిగా ఎర్ర చందనం గంధం నీళ్ళల్లో కలుపుకొని 5 నిమిషాల తర్వాత స్నానం చేయండి। అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది। ఇలా స్నానం చేశాక ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు ఎండు మిరపకాయ విత్తనాలు బెల్లం ముక్క వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి 12 సార్లు ఆ నీళ్లు విడిచిపెడుతూ సూర్యుడికి ఆర్జం ఇవ్వాలి। అలాగే మీ ఇంట్లో తమలపాకు మీద గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి। దాన్ని సూర్యుడిగా భావించుకొని ఆ తమలపాకు మీద గంధంతో గుండ్రంగా గీసిన దాని మీద ఒక ఎర్ర పుష్పాన్ని ఉంచి నమస్కారం చేసుకోవాలి। అలాగే సూర్యుడికి ప్రత్యేకంగా ఆచమనం చేస్తే ఈ మాసంలో చాలా ఇష్టం। ఆచమనం అంటే పూజ ప్రారంభించే ముందు కొద్దిగా దోసిట్లో నీళ్లు తీసుకొని తాగితే దానిని ఆచమనం అంటారు। ఈ ఆచమనం ఎలా చేయాలంటే ఒక జాజికాయ కొద్దిగా లవంగాలు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళతో ఆచమనం చేసి సూర్యుని పూజించుకోవాలి। ఒక జాజికాయ కొన్ని లవంగాలు నీటిలో కలిపి ఆ నీటిని తాగి ఆచమనం చేసి ఆ తర్వాత సూర్యుడికి సంబంధించిన సూర్యాష్టకం చదువుకోవాలి లేదా ఆతిథ్య హృదయం చదువుకోవాలి। ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది। అలాగే తమలపాకు మీద గంధంతో గుండ్రంగా రూపు గీశాక దానిని సూర్యుడిగా భావించి అక్షింతలు అక్కడ ఉంచాలి, ఎర్ర పుష్పాలు ఉంచాలి, ఎర్ర మందార పువ్వు కానీ ఎర్రటి గులాబీ పువ్వు కానీ ఆ రూపు మీద ఉంచుకోవాలి। అలాగే మార్గశిర ఆదివారం రోజు ఎవరైతే ఇంట్లో బియ్యపిండితో రథం ముగ్గు పూజా మందిరంలో వేస్తారో వాళ్ళ ఇంట్లో సూర్యనారాయణమూర్తి విశేష అనుగ్రహం ఉంటుంది। కాబట్టి బియ్యపిండితో రథం ముగ్గు పూజా మందిరంలో వేయండి, తమలపాకు మీద గంధంతో గుండ్రంగా రూపు గీసి సూర్యుడిగా భావించి ఎర్ర పుష్పాలు అక్కడ ఉంచి బెల్లం నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి। ఇలా చేస్తే మార్గశిర ఆదివారం సూర్యుడి విశేష అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రులు కావచ్చు। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।